అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ ప్లేన్ ఛానల్. ఫ్రెండ్స్, వివో వాళ్ళు వివో V29 సిరీస్ మొబైల్స్ అయితే ఇండియాలో అక్టోబర్ 4th అయితే లాంచ్ చేశారు. అండ్ ఈ మొబైల్స్ యొక్క సేల్స్ వీరు ఫ్లిప్కార్ట్ లో అక్టోబర్ 17th అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ వీటి యొక్క ప్రీ ఆర్డర్స్ కూడా ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ లో అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియోలో మనం ఈ వివో V29 సిరీస్ మొబైల్స్ ని అండ్ అలానే వివో V27 మొబైల్స్ ని రెండు కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళు ఈ వివో V29 సిరీస్ మొబైల్స్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా కొత్తగా తీసుకొచ్చారా, లేదా ప్రైస్ చేంజ్ చేసి సేమ్ మొబైల్ ని మళ్ళీ తీసుకొచ్చారా, ఇలా వీటి యొక్క కంప్లీట్ కంపారిజన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా మనం వివో V27 అండ్ వివో V29 ఈ రెండు మొబైల్ యొక్క కంపారిజన్ అయితే చూద్దాం. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ మొబైల్స్ యొక్క వేరియంట్స్ చూసుకుంటే మనం వివో V27 మొబైల్స్ అండ్ వివో V29 మొబైల్స్ రెండు సేమ్ వేరియంట్స్ లోనే వస్తున్నాయి. 8 GB ర్యామ్, 128 GB రోమ్ అండ్ అలానే మనకి 12 GB ర్యామ్, 256 GB రోమ్. రెండింటిలో పెద్ద తేడా ఏం లేదు. అదే మనం ప్రాసెసర్ చూసుకుంటే V27 మొబైల్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. దీని యొక్క క్లాక్ స్పీడ్ ఉంటుంది కదా, అది మనకి 2.8 GHz. అయితే మనకి ప్రెజెంట్ వచ్చిన వివో V29 మొబైల్లో యూస్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ యూస్ చేశారు. G+ ప్రాసెసర్ కూడా యూస్ చేయలేదు. అసలు వీళ్ళు ఏమనుకుంటారో తెలియదు అనమాట వివో బ్రాండ్లో. అంటే ఏంటి, జస్ట్ మోడల్ నేమ్ మార్చేసి కాస్ట్ మార్చేసి మార్కెట్లో వదిలిస్తే యూజర్స్ డైరెక్ట్ కొనేస్తారు అనుకుంటున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు. జనరల్గా ఒక యూజర్ ఏమనుకుంటాడు, మార్కెట్లోకి ప్రీవియస్ మోడల్ కంటే దాని యొక్క సక్సెస్ వచ్చిందంటే ఏవైనా ఒక చేంజెస్ మేజర్ చేంజెస్ తీసుకొచ్చారు అని అనుకుంటాం. బట్ వీళ్ళు ఏం చేశారంటే ముందున్న ప్రీవియస్ మోడల్లో ఉండే ప్రాసెసర్ కంటే ఈ మోడల్ వీళ్ళు ప్రాసెసర్ చాలా చెత్త ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. మీరే ఒకసారి స్క్రీన్ పైన చూడండి, యాంటిటీ అండ్ అలానే మనకి గీగ్బెన్ స్కోర్స్ ఎంత చండాలంగా ఉంటుందో, రెండింటి మధ్యన అసలు పొంతనే లేదు. మీరు మేజర్గా డిసప్పాయింట్ అయ్యేది ఎక్కడంటే ఈ ప్రాసెసర్ దగ్గర అయితే మాత్రం మీరు వివో V29లో చాలా డిసప్పాయింట్ అవుతారు. వివో V27 మొబైల్తో పోల్చుకుంటే ఈ మొబైల్స్లో మనం డిస్ప్లేస్ చూసుకుంటే రెండు మొబైల్స్లో డిస్ప్లేస్ కూడా సేమే తీసుకొచ్చారనమాట. కానీ మేజర్ చేంజ్ ఏంటంటే మనకి ఫ్లాట్ డిస్ప్లే కాకుండా కర్వ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు V29లో. V27లో మనకి ఫుల్ HD+ యామ్లో డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మొబైల్, ఐ మీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేనే తీసుకొచ్చారు. దాంతోపాటుగా మనకి V29లో ఏం చేశారంటే 3D కర్వ్ డిస్ప్లే తీసుకొచ్చారు, 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఇంకా మన స్క్రీన్ పైన చూడొచ్చు, ఇంకా చిన్న చేంజ్ ఏంటంటే మనకి పిక్సెల్ యొక్క డైమెన్సిటీ అయితే చేంజ్ చేశారనమాట మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. సో మనకి పిక్సెల్ ఒక క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేశారు డిస్ప్లే, అంతే తేడా, మిగతాదంతా సేమ్. కర్వ్ డిస్ప్లే కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ మొబైల్ కొనాల్సిన అవసరం లేదు. మార్కెట్లో చాలా మొబైల్స్ ఉన్నాయి, 20,000 కూడా ఉన్నాయి కర్వ్ డిస్ప్లేలో. సో అది సంగతి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా మన కెమెరాస్ చూసుకుంటే మీరు ప్రాసెసర్ తర్వాత ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యే ఫీచర్ ఏదైనా ఉందంటే అది కెమెరాసే. ఎందుకంటే రెండు ప్రాసెసర్, ఐ మీన్ రెండు మొబైల్స్లో కూడా సేమ్ కెమెరాసే తీసుకొచ్చారు. వివో V27లో ఏ కెమెరాస్ ఉన్నాయో వివో V29లో కూడా అవే కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ మనకి 50 MP ఉంటుంది, బ్యాక్ 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా అనేది 50 MP, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP, దాంతోపాటు మన బొకే కెమెరా 2 MP. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మొబైల్లో వీళ్ళు మనకి ఎక్స్ట్రా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని చెప్పి ఒక పోర్ట్రేట్ తీసుకొచ్చామని ఫీచర్ అయితే హైలైట్ చేస్తున్నారు. అసలు వీళ్ళ ఉద్దేశం అంటే ఏంటో తెలియదు. అంటే మన పెళ్లిళ్ళలో ఫంక్షన్లో ఇంకా కెమెరాస్ ఏం అవసరం లేదు, ఈ వివో V29 సిరీస్ మొబైల్స్ యూస్ చేసి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, అదే ఉంటుంది వీళ్ళ ఉద్దేశం. అసలు మినిమం డిఫరెన్స్, అసలు డబ్బులు చేంజ్ చేశారంటే మన కెమెరాస్లో మినిమం డిఫరెన్స్ చూపించాలి, అసలు ఏముండదు. ఇంకో చిన్న ఇది ఏంటంటే మనకి చేంజ్ చేసింది ఏంటంటే వివో V27లో ఫుల్ HD+ మనం వీడియో రికార్డ్ చేయలేం, అది వివో V29లో చేయగలం, అంతే తేడా. అసలు ఏం తేడా లేదు, డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవడం అవుద్దనమాట ఈ మొబైల్స్ మీద మనం పడ్డామంటే. ఇంకా బ్యాటరీ కెపాసిటీస్ రెండింటి సేమే ఉంటాయి, 4600 mAh, 4600 mAh. వివో V27లో మనకి 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి వివో V29 మొబైల్లో చూసుకుంటే మనకి 80W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంతే తేడా, మిగతాదంతా సేమ్. రెండింటిలో సెన్సార్స్ ఉంటాయి, అలానే రెండింటిలో ఆర్ఆర్ లైట్ ఉంటుంది, అన్ని సేమే. సెన్సార్స్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఏ సెన్సార్ మిస్ చేయలేదు. అండ్ అలానే రెండింటిలో మనకి సిమ్స్ అనేవి డ్యూయల్ సిమ్స్ ఉంటాయి, నానో సిమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ వెర్షన్ చూసుకుంటే వివో V29 కంటే వివో V27లో ఒక వెర్షన్ ఎక్కువ తీసుకొచ్చారు అనమాట. వివో V27లో మనకి బ్లూటూత్ వెర్షన్ 5.3 యూస్ చేశారు, వివో V29లో మనకి వెర్షన్ 5.2 యూస్ చేశారు. మనం మొబైల్ కొనేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, అసలు ఈ బ్రాండ్స్ అనేవి కన్స్యూమర్స్ని ఎలా మోసం చేస్తున్నాయో ఈ వీడియో బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అది సంగతి అనమాట వివో V27 అండ్ వివో V29 ఈ రెండు మొబైల్స్ యొక్క కంపారిజన్. వీళ్ళు తీసుకొచ్చిన చేంజ్ ఏంటంటే మనకి వివో V27 12 GB ర్యామ్, 256 GB ఎంత రేటుకు ఉందో, సో అదే రేటుకి వీళ్ళు వివో V29 12 GB ర్యామ్ తీసుకొచ్చారనమాట. సో అది మనం ఇప్పుడు గమనించాల్సిన విషయం. అంటే వీళ్ళు ఏదో పెద్ద ఏదో పెద్ద పెద్ద చేంజెస్ తీసుకొచ్చారని కాదు, ఇదే చిన్న చేంజ్. దాంతోపాటుగా వీళ్ళు డిస్ప్లేలో కర్వ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు, 3D కర్వ్ డిస్ప్లే, అంతే తేడా. ఒకవేళ మీరు సేమ్ స్పెక్స్ కోసం చూసుకున్నట్లయితే వివో T2 Pro అనే మొబైల్ కొత్తగా లాంచ్ అయింది, దాని స్పెక్స్ చూడండి, సేమ్ ఉంటాయి, కర్వ్ డిస్ప్లే ఉంటుంది అండ్ అలానే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. దాని యొక్క కాస్ట్ వచ్చి 24,000, దీని యొక్క కాస్ట్ చూసుకుంటే మనకి 36,000.
అసలు యూజర్స్ గురించి ఏమనుకుంటున్నాడు వివో కూడా అసలు అర్థం కావట్లేదు. సో అది సంగతి. ఈ వీడియో చూశాక వివో V29 మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.